రేహేము పాపం అని చెప్పి మీ మామయ్యని మా ఇంటికి పిలిచి లంచ్ పెడితే మా పిన్నికే ముద్దు పడతాడా? ఎంత ధైర్యం రా మీ మామయ్యకి. ఇంకొకసారి మా పిన్నితో మీ మామయ్య మాట్లాడడానికి ట్రై చేసినా చూసినా. మామయ్య రే నట్ట గజలోడా, ఎక్కడున్నావురా? నీ ఫిల్టర్ కాఫీ అమ్మో రోజు కుడితాగినట్టు తాగేవాడు కదరా, ఎక్కడున్నావురా? ఇక్కడ కూడా లేడే. ఏము మీ మామయ్యరా? నేను మామయ్య కోసం వెతుకుతున్నా మమ్మీ. సర్లే మీ ఫ్రెండ్ విఘ్నేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతుకు. హే విఘ్నేష్, మా మామయ్య కనిపించాడా? అబ్బా కనపడలేదా, ఎక్కడ పోయాడు? ఏంటి వీడు పక్కలు కూడా సర్దకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే నట్టగా చల్లోడా నిన్ను. సిగరెట్లు మానేస్తానని నాకు ప్రామిస్ చేసావు, బెడ్ మీద ప్యాకెట్లు ఏంట్రా? అసలు నేను మాట్లాడుతుంటే అటు అటు చూస్తావేంటి నిన్ను? అసలు అక్కడ ఏముంది? రామ్ రే రామ్ రే. మమ్మీ మామయ్య పగటి కళ్ళలు కంటున్నాడులే, నేను చూసుకుంటాగా నువ్వు ఇంటికి వెళ్ళు. సర్లే ఆ బ్రష్ ఏదో చేయించు. నేను చూసుకుంటాగా. అయిపోయింది, పోదాం పా. తిన్రా రామ్, తిన్రా. రే వామ్మో, నా తమ్ముడికి ఎవరన్నా చేతబడి చేశారా? మమ్మీ యు మీన్ అండ్ స్కూల్? నువ్వు ఉండ్రా, ఓ పని చేస్తా, నేనే తినిపిస్తా. కన్ఫర్మ్ ఎవరో చాతుబడి చేశారు. ఇప్పుడు వీడిని ఏ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి? మమ్మీ ఇప్పుడు తీసుకెళ్లాల్సింది దేవుడి దగ్గరికి కాదు. మరి అమ్మయ్యా దేవుళా, ఓ మంచి దేవుళా, ఇంతకు ముందు ఇనపలి ఇనపలని చెవులతో తెగ ఇబ్బంది పలిపోయేవాణ్ణి, కానీ ఇప్పుడు ఆపలేసిన అయిపోయిన తర్వాత ఇనపలట్లా, ఇది కూడా ఇనపలట్లా. అబ్బా బాబా బాబా బా, ఎంత హాయిగా ఉందో. ఇప్పటి నుంచి నా చెవులు ఇనపలి ఇనపలక అస్సలు ప్రాబ్లం ఉండలు. డాక్టర్, నా తమ్ముడు డాక్టర్, ఏమైందో తెలీదు, పొద్దు నుంచి పిచ్చళ్ళగా ఆకాశం వంకే చూస్తున్నాడు డాక్టర్. వీడిని ఇలా చూస్తుంటే పోను పోను శివపుత్రుడు అయిపోతాడేమో అని భయం వేస్తుంది డాక్టర్. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు డాక్టర్, వీడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను డాక్టర్. ఎంత ఖర్చైనా పర్లేదు, వీడికి బాగయ్యేలాగా చూడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. మీరెంత ఆయచప్పలు చెప్పినా ఇక్కడేమి ఎక్కలే. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్పారు, అది కూడా ఇక్కడేమి ఎక్కలే. నాకే వినపల్లా, ఏం వినపల్లా. పోయిందా? పోయిందా? మలిపులు నేనేం చేయాలి? అమ్మా ఒక చాలా బాబుని ఇటు తిలగమను. ఈ తిక్క గొల్లెని ఎక్కలో చూచానే. సరే కానీ
ప్రాబ్లం నీకేనా? అసలేమైంది? ఏందే ఈ బాడీకి ప్రాబ్లమా? ఇప్పటిదాకా హాస్పిటల్ మెట్లెక్కలే. ఐరన్ బాడీ. ఏమ్మా నాది చీలు బాలి, ఐలన్ బాలి, ఆస్పత్రి మెట్లు ఎక్కను అన్నావు కదమ్మా, మలుపులు ఎందుకు ఎక్కావమ్మా? చెప్పు 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 చెప్పు. చెప్పవా? నేను అలిగిన కూడా చెప్పవా? నువ్వు నిన్ను అలే మళ్ళీ అలుగుతా చెప్పు, ఎందుకు ఎక్కావమ్మా? ఒక చాలు అలుగుతున్న చెప్పు, ఎందుకు ఎక్కావమ్మా? ఒక చాలు అలుగుతున్న చెప్పులా? అగో నేను అల్ట్ అవుతాను, అలుగుతాను, చూడు చూడు అలుగుతున్నాను, చూడు అలుగుతున్నా. చెప్పలా అలే, నేను అలిగిన చూలు, బొంగముద్దు పెట్టుకున్న చూలు, అలా చెప్పలా అమ్మ. నువ్వు చెప్పమ్మా, చెప్పమ్మ, చెప్పమ్మా, మారే తిక్కగొల్లా, చడుగుతున్న చెప్పలా, అలే అలే ప్లీజ్, అలే అలే చెప్పలు చెప్ప చెప్ప. పేచంతా ట్రీట్మెంట్ కోసం వచ్చాలా? ఇంజక్షన్ వేయాలి కదా, మర్చిపోయాను, వచ్చినాను, ఇంజక్షన్ వచ్చినాను. ఇది చాలా పవర్ఫుల్ ఇంజక్షన్, దీనికి కూడా తగ్గకపోతే వీని తిక్క ఇంకెవ్వరు తగ్గించలేరు. వీని బొందల గడ్డకి తీసుకుపోవాల్సిందేకుంటే తిక్క పోది కూర్చుందయో పెద్ద చూ. ఏమైందక్క? అమ్మయ్య నా తమ్ముడికి నార్మల్ అయిపోయింది. కూర్చోమ్మ తల్లి. తన్వి పాప చెప్పు మామయ్య. నిన్న ఏం జరిగిందంటే? ఏం జరిగింది? తన్వి చేసింది తప్ప పని, మళ్ళీ ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావు. అదిగా తన్వి, పెట్టి ఫోన్. తన్వి 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 తన్వి. ఇప్పుడు ఏంటి మామయ్య, నువ్వు అమ్ము వాళ్ళ పిన్నిని చూడాలి అంతే కదా? అవునరా, పోదా. ఊపుకుంటూ వెళ్తావా, గిఫ్ట్ తీసుకెళ్ళవా? ఎంత? 200. 200 ఇస్తా. ఇందా ఎల్లమా, దా. ఉండహా, వెళ్ళి స్నానం చేస్తా పో. రేయ్ నేను స్నానం చేశారా, కావాలని చూడు. నీ మురికి మామూలు సబ్బుతో పోదు మామయ్యో, బట్టలు సబ్బుతో పోయిద్ది. వెళ్ళి స్నానం చేస్తా పో. ఫేస్ వాల్యూ. ఎలా ఉన్నానరా? అడక్క తినేలాగున్నావు. అడక్క తినే ఆడ బిచ్చ మేసేలాగున్నావు. ఇది ఎలా ఉందరా? ముందు మొత్తం వేసుకో. ఓకే నడువు. చేసి చేసి ఆఖరికి ఈడి గిఫ్ట్ ఇచ్చిన సెట్ ఇలా చేశాడు. ఈరోజు నాలో లవర్ పాయింట్స్. అది ఫ్రెండ్ గాని బర్త్డే ఫంక్షన్ ఉంది అక్క, అది నుంచి పిచ్చి పిచ్చిగా చేసి ఇప్పుడు ఫంక్షన్ అంటావా? కాళ్ళు ఎరగొట్ట లోపలికి వెళ్ళు. అక్క బెస్ట్ ఫ్రెండ్ అక్క, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు అక్క. నువ్వెందుకు రా ఫీల్ అవుతున్నా? అయ్యో అక్క బెస్ట్ ఫ్రెండ్ అక్క, వెళ్ళకపోతే కోపడతాడు అక్క. అయినా ఈ ఊర్లో నాకు తెలియకుండా నీకే ఆడరా బెస్ట్ ఫ్రెండ్. అయ్యో ఏమో అక్క, నేను నీకు ఎలా చెప్పాలక్క? నేను మళ్ళీ చెప్తానక్క, నేను అర్జెంట్ వెళ్ళాలక్క. డబ్బులు కూడా తీసుకెళ్లకుండా వెళ్తున్నాడు, ఏంటో వీడు. చి మీ మమ్మీకి అసలు హెల్పింగ్ నేచరే లేదురా. ఒకప్పుడు మీ మమ్మీ మీ డాడీ లవ్ చేసుకున్నప్పుడు నేను ఎంత హెల్ప్ చేసినా, అరే ఇప్పుడు నేను లవ్ లో ఉన్నానంటే ఆ హెల్పింగ్ నేచర్ పక్కన పెడితే నాకే రివర్స్ వస్తుంది. అరే మామయ్య నేను హెల్ప్ చేస్తున్నాను కదా, ఇప్పుడు మా మమ్మీ గురించి ఎందుకు? అది కరెక్ట్. గిఫ్ట్ ఏదరా? ఇప్పుడు అత్తయ్య నిన్ను లవ్ చేయాలా, గిఫ్ట్ లవ్ చేయాలా? నన్నే లవ్ చేయాలి. అప్పుడు గిఫ్ట్ ఎందుకు? అది కరెక్ట్.
మన నాదగర 200 తీసుకున్నావు కదరా ఓ నీకు 200 లే కావాలా అయితే నేను పోతా నువ్వు ఇచ్చేయి ఐ అమ్ము ఐ అమ్ము మా మామ చేసిన తప్పే సారీ అవునమ్ము ఇట్స్ ఓకే పదా అమ్ము అమ్ము మీ మంజు పిన్ని కనిపిస్తలేదు యాడికి పోయింది ఇంట్లోనే ఉంది కానీ బయటికి రాదు పదా అమ్మమ్మ ఈ చిన్న పాపని ఎప్పుడు మీ ఇంట్లో చూడలేదు ఎవరి బాబా మా మంజు పిన్ని కూతురు ఏందా మా మంజు పిన్ని కూతురు ఈ పాప మీ మంజు పిన్ని కూతురా ఉపయోగం